వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీఎస్ అండ్ మాస్టీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మాతగా రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య మహరీలు జంటగా నటించిన అశ్వత్థామ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ ని చూడగానే మనకు అర్థమైపోయింది ఇది ఒక మంచి థ్రిల్లర్ మూవీ అని. ట్రైలర్ తో మాత్రం ప్రేక్షకులందరినీ మెప్పించింది. అలాగే ఈ చిత్రం కూడా మెప్పిస్తుందో లేదా అనేది ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ గురించి మాట్లాడుకుంటే ఎంతో ఆనందంగా సాగిపోతున్న నాగశౌర్య కుటుంబంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవేంటంటే అప్పుడే నిశ్చితార్థమైన తన చెల్లి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఎందుకు ఇలా చేయబోయావు అని నిలదీస్తే తనకి తెలియకుండా తాను ప్రెగ్నెంట్ అయ్యానని, ఎలా జరిగిందో అసలు ఏం క్లూ తెలియదని కుమిలిపోతుంది. దాదాపు ఇలాంటి పరిస్థితి చాలా మంది అమ్మాయిలకి జరుగుతూ ఉంటుంది. ఎవరికి తెలియకుండా చేస్తున్న ఆ క్రిమినల్ ఎవరు అని తెలుసుకోవటమే ఈ చిత్ర కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే మొత్తం నాగశౌర్య వన్ మ్యాన్ షో లాగా అనిపిస్తుంది. అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగా నటించారు. ప్రతి నాయకుడు పాత్ర కోసం తీసుకున్న బెంగాలీ నటుడు మాత్రం నటన అంతగా ఆకట్టుకోలేదు, పర్వాలేదని మాత్రం అనిపిస్తుంది. అలాగే స్టార్టింగ్ లో వచ్చే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్ లాగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం దాన్ని లైక్ చేస్తారు. ఇక హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే అమ్మాయిల్ని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అనే క్లూ దొరికిన దగ్గర నుంచి మొదలుకొని ఆ గ్యాంగ్ ను పట్టుకునే వరకు జరిగే చేజింగ్ సీన్ ఉత్కంఠభరితంగా చాలా అద్భుతంగా ఉంటుంది. జీబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు అనిపిస్తుంది. శ్రీచరణ్ అందించిన ఒక డ్యూయట్ సాంగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. తర్వాత డ్రాబ్యాక్ విషయానికి వస్తే ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి కథ మెయిన్ ప్లాట్ కి వెళ్లే వరకు కూడా కథను నెమ్మదిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కూడా స్క్రీన్ ప్లే ఓవరాల్ గా కన్విన్సింగ్ గా ఉండదు, బట్ అక్కడక్కడ మాత్రం కొంచెం బాగుంటుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇవాళ విడుదలైన అశ్వత్థామ చిత్రం ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ లాగా అనిపించదు కానీ పర్వాలేదని మాత్రం అనిపిస్తుంది. కాలక్షేపం కోసం చూడదగ్గ చిత్రం అని చెప్పగలం. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 2.75/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.